Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రైతుల గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు ఆయన. రైతులు భూములు ఇచ్చారు, సంతోషమే. రైతులు అమరావతి రైతుల పట్ల కానీ రైతుల గురించి కానీ ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ ఎవరు కూడా ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు కానీ వాళ్ళని చేయరు. గతంలో చేయలేదు, ఇప్పుడు చేయరు, ఫ్యూచర్లో కూడా చేయరు. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక. ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మనకు వచ్చేది కూడా 60% రైతుల ద్వారానే మనకు ఆదాయం ఎగిరికి వస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఒకటే. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు అమరావతిని అంత బాగా డెవలప్ చేసినప్పుడు, అమరావతి రైతుల మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు, మీ సొంత అబ్బాయిని లోకేష్ గారిని మంగళగిరిలో ఎందుకు ఓడించారని ఒకసారి ఆత్మవర్శ చేసుకోవాలి. ఈ రోజున నిన్న మీరు చేస్తున్నా ఇవాళ మేము చేసినా కూడా మనం చేసే పనిలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే ప్రజలు ఆదరిస్తారు. ఆ దానిలో నిజాయితీ చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఆ సిఆర్డీ అనేది కదా మన ఎవరు అన్నారు, సిఆర్డీ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ అని ఇలా అన్నగానే అక్కడ రాజధాని కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే మీ వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువ అమరావతిలో కనిపించినాయి కాబట్టి మీ బాబుని అక్కడ ఓడించారని నేను వారికి తెలియజేస్తాను. అయినా కూడా ఆ విషయం మీరు కూడా చెప్పారు, అమరావతి రైతులు ఉద్యమాలు చేసినప్పుడు వెళ్ళి 5-6 మీటింగులు ఓపెన్ చెప్పాడు ఆయన. అవునా, మీరు అందరూ ఓడించారు, మరి మీరు జరగాల్సిందా, మీరు అవకాశం ఇద్దామని అవక్రోషం ఆపుకోలేదు. అంటే అక్కడ ప్రజలకు తీర్పు ఇచ్చారు, మీకు మీరు చేసిన పనిలో స్వార్థం ఉంది, నిజాయితీ లేదు అమరావతిలో. మళ్ళీ ఈ రోజున వాళ్ళ మీద ముసలి కన్నీరు కారుస్తున్నాడు ఆయన. ఈ రోజున ఉన్న డబ్బులతోటి చాలామంది చెప్తున్నారు ఒక రాజధాని కట్టలేని వాళ్ళు 3 రాజధాని ఎలా కడతారని చెప్తున్నారు. వాళ్ళందరికీ మేము చెప్పే సమాధానం ఒకటే, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఆలోచన ఏంటంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మనం మిగిలిన ప్రాజెక్ట్స్ మీద ఎలా కంప్లీట్ చేయగలం అనేది ఆలోచన చేసినప్పుడు ఈ రోజున ఒక్క అమరావతికే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్స్కి కానీ వీటికి కానీ మనం ఖర్చు పెట్టాలంటే 100 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. దాని బదులు విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే 2 పోర్టులు ఉన్నాయి, తర్వాత మరి ఒక రైల్వే జంక్షన్ ఉంది, రైల్వే ఇలా ఎన్నో రకాల వసతులు ఇక్కడ ఉన్నాయి. మనం కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. అతి తక్కువ ఖర్చుతోటి విశాఖపట్నాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే ఈ విశాఖ నగరం రాబోయే రోజుల్లో మనందరికీ కూడా రాష్ట్రానికి ఒక ఆదాయం ఇచ్చే నగరం కింద ఉంటుంది. అప్పుడు ఈ నగరం పక్క రాష్ట్రాలైనటువంటి ఈ మన హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరుతో ధీటుగా పోటీ పడగల సత్తా ఈ నగరానికి ఉందనే ఐడెంటిఫై చేసే తప్పనిచ్చి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదని తెలియజేస్తున్నాను. ఇంకా ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు అని మర్చిపోయినట్టు అన్నీ కూడా నేను విశాఖపట్నానికి ఐఏఎం తీసుకొచ్చానని చెప్తున్నారు. అంటే ఆయన చాలా గొప్పగా విశాఖపట్నానికి ఐఏఎం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల్లో కూడా మనం ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టలేకపోయామంటే అది మన వైఫల్యం కాదా అని మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే ఈ రకంగా మీ యొక్క దృష్టి కానీ మీ యొక్క అటెన్షన్ మొత్తం ఫోకస్ అంతా కూడా మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం మీరు మరి పనిచేశారు కాబట్టి మిమ్మల్ని 23 సీట్లకి పరిమితం చేశారు అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. అలాగే విశాఖ ప్రజలంతా రైతుల గురించి ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. మరి మొన్న 3 నెలల క్రితం ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు విశాఖ ప్రజలు ఆయన ఏ రకంగా అడ్డుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలని ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకనంటే దయచేసి మీరు ఇప్పటికైనా కానీ పిడివాదం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే బాగా స్ట్రాంగెస్ట్ మైనస్ పాయింట్ ఆయనకి, పార్టీకి, రాష్ట్రానికి కూడా. ఆయన చెప్పింది అవ్వాలంటాడు ఆయన. ఆ రోజున కూడా మేము చాలామంది ప్రత్యేక హోదా కేంద్రంలో మంత్రులందరూ కూడా చెప్పి హోదా ప్యాకేజ్ ఇస్తామంటే ముందేమో ప్యాకేజ్ ఇవ్వమన్నాడు. వాళ్ళు ప్యాకేజ్ ఇస్తానంటేనేమో హోదా అంటాడు, హోదా అంటేనేమో మళ్ళీ ప్యాకేజ్. ఆ హోదా లేదు, ప్యాకేజ్ లేదు, 21,000 కోట్లు పోయినాయి. అలా 5 ఇయర్స్ టైం పాస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అమరావతి తీసేస్తామని ఎవరో చెప్పలేదు. అసెంబ్లీలో మాట్లాడిన ముక్కలో ప్రెస్లో మాట్లాడి మేము మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ముందు మాట్లాడి వెనక మాట్లాడి కట్ చేసి మధ్యలో మాట్లాడి చూపించి మీరు అమరావతి ఉంచుతామని అమరావతి ఉంచు ఇప్పుడు అమరావతి తీసేయని చెప్పలేదు. అమరావతి ఉంచుతూనే
ఓ పక్కన విశాఖపట్నం ఇంకో పక్కన మన కర్నూలు అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. అమరావతి అక్కడ ఇప్పుడు చెప్తున్నాం, అమరావతిని పూర్తి కట్టేస్తాను మేము. అమరావతిలో శాసనసభ రాజధాని ఉంటుంది, ఆ బిల్డింగ్లు ఉంటాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి, మినిస్టర్ అన్నీ ఉంటాయి, నేను తీసేస్తాను చెప్పట్లేదు. అలాగే అమరావతి రైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్తున్నాం. అమరావతి మీ ఉద్దేశం ఏంటంటే మీకు వర్గ ప్రయోజనాలు. ఆయన అంటున్నాడు నాకు ఏదో నేను అభివృద్ధి చేశాను హైటెక్స్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ధర్మేశ్ గారు పక్కనే ఉన్నారు. 2004 తర్వాత అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు గారికి ముందే, చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారని ఓడించారంటే, అవును చంద్రబాబు గారు మీరు అభివృద్ధి చేశారు, ఎక్కడ హైటెక్ సిటీ జూబ్లీస్ బంజారాహిల్స్ వరకు మీరు అభివృద్ధి చేసుకున్నారు మీ మనుషుల దగ్గర మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మిగిలినంతా వదిలేశారు కాబట్టి మమ్మల్ని ఓడించారు ప్రజలని చెప్పారు. ఈ రోజు నేను చెప్పేది అదే, మీరు అభివృద్ధి చేశారు, చాలా అభివృద్ధి చేశారు మీరు. పాపం ఇండస్ట్రీ సమిట్ ఇక్కడ పెట్టడం, ఆ ఇండస్ట్రీ లిస్టులందరూ పిలవటం, మీరందరూ అలా వస్తే మీరు అమరావతి అన్న పిలవటం, వాళ్ళు అమరావతి అనగా నిజంగా అమరావతి నిజంగా ఇందులో నగరం అనుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళటం, అది ఏదైనా చూసారో చూసి ఏమి లేదని వాళ్ళకి వెళ్ళిపోవటం, ఇవన్నీ వాస్తవం కదా. సో కాబట్టి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అంతేగాని మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలేమో మాకు ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలని, అక్కడ రాయలసీమ ప్రజలేమో ప్రత్యేక రాయలసీమ కావాలని, అంటే దానికి ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మీ పిడివాదాన్ని మీరు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని మిమ్మల్ని కోరుతున్నాం.